ఆక్సిజన్ బ్యాంకులు అనేవి పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఎడకొట్టలో ఏళ్ల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆయన స్కూల్ని ఇక్కడ ఆయన పక్షంతో అభిమానంగా ఆయన పెట్టుకోవడం జరిగింది. గతంలో కూడా అటు తణుకు, నరసాపురం, భీమవరం కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో మొదట్లోనే మరి ఆక్సిజన్ బ్యాంక్ అనేది పెట్టి నాలుగు జిల్లా నలుమూలల మారుమూల గ్రామాలకి అలాగే నెందులూరు, గుంటూరు ఇలా ఏ గ్రామంలో అయినా సరే మేము ఇచ్చిన ఫోన్ నెంబర్స్తో ఫోన్ చేయగానే మేము బ్యాంకు ద్వారా అందరికీ కూడా మారుమూల గ్రామాలతో సహా మేము అందజేయడం జరిగింది. గతంలో మొదటి విడత కరోనా సమయంలో కూడా ఆక్సిజన్ సిలిండర్లని మేము పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 360 మన ఏబీఎస్ మోహన్ రావు గారికి అటు మెగా అభిమానులే కానీ పవన్ కళ్యాణ్ అభిమానులే కానీ మొదటి విడత కూడా ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఇంకా అందజేయడం జరిగింది. ఈ రోజున మరి చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఆయన ఒక పిలుపునిస్తే మెగా అభిమానులు అందరూ కూడా వాళ్ళు వెంటనే స్పందించి మాకు ఏం లాభాపేక్ష లేకుండా వాళ్ళు ఏ పేరు కూడా ప్రఖ్యాతులు కూడా దాచకుండా ఈ రోజున ఆయన ఒక పిలుపుతోటి అభిమానులు అందరూ కూడా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు ముందుండి చేస్తున్నారు. ఈ రోజున వారందరికీ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి తరఫున కానీ అలాగే మెగా అభిమానులు అందరి తరఫున మెగాస్టార్ అందరి తరఫున కూడా మరి ఆయన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజున ఏవైనా మోహన్ గారు చెప్పినట్టుగా ఆక్సిజన్ అనేది ఈ రోజున ప్రాణవాయువు మనిషిని నిలబడడానికి అలాంటి ప్రాణవాయువు ప్రాణదాతగా ఈ రోజున మెగాస్టార్ గారు ప్రవేశపెట్టారు. గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన రక్తదానం కానీ నేత్రదానం కానీ 30 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో స్వయం కృషితో ఆయన వచ్చి ఆయన ఎవరో లాభాపేక్ష లేకుండా అలాగే అధికార ధనదానంతో కూడా లేకుండా ఎవరో కూడా వంశపారిపరంగా వచ్చిన ఆస్తుతో కాకుండా ఆయన స్వయం కృషితో ఆయన చేశారు. ఈ రోజున ఆయన విమర్శించిన వాళ్ళు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఆయన మంచి గురించి బయట చెప్పనవసరం లేదు కానీ ఈ రోజున నాలుగు ముఖం మాట్లాడటం వచ్చు కదా, నాలుగు పేర్లు రాయటం వచ్చు కదా అని చెప్పి సోషల్ మీడియాలో ఆయన ఏం చేశారు ఈయనేం చేశారు అని చెప్పేసి విమర్శిస్తున్నారు. ఆయన చేసిన కార్యక్రమాలు బయట పెట్టకపోయినా పర్లేదు, ఇదే చెప్తున్నాము మెగా అభిమానులు తరఫున మేమందరూ కూడా. ఎందుకంటే నేను మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను వాళ్ళతో అందరితో కలిసి మెగా అభిమానురాలుగా కూడా నేను చెప్తున్నాను. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ రోజున చేసే సేవా కార్యక్రమాలు గుర్తించకపోయినా పర్లేదు కానీ చెడుగా మాత్రం సోషల్ మీడియాలో మీరు ఎవరు కూడా తీసుకురావద్దని చెప్తున్నాను. ఈ రోజున ఆయనకు అంత కీర్తి కానీ అంత చాకచక్యంగా కానీ రాకపోవడానికి చిరంజీవి గారి పేరు పక్కన చిరంజీవి చౌదరిలో చిరంజీవి రెడ్డో ఉంటే కనుక వాళ్ళని ఆయన్ని బాగా ఫోకస్ అయ్యేవారు. ఆయనకి ఆ పేర్లు లేవు కనుకనే ఈ రోజు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఈ రోజున అంతగా ప్రాముఖ్యతగా ముందుకు రాలేకపోతున్నాయి. నేను చెప్పేది ఆయన చిరంజీవి సామాజిక వర్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన సామాజిక వర్గంగా ఐక్యతతోటి అధికారులతోటి ఉంటే కనుక ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఈ రోజున నేను మాట్లాడుతున్నాను.